दलित वाड़को निजा हृदय विदारक विषादकरम परस्थ गमन जी मे 26वा तेदीन ग्रामस्थल पे वतू उ कासार नगर रोड प्रमादम जी ऐदूर अड़के मरण जी दादा 18 मंदी तीव्रम गायाल पालव जी आयाल पाल चूस्ते अम्मा की कन्नु पोइन परिस्थिति कनपड़ी को मंद का इन पैस्थनाई को मंद चत इन पैस्थी प्रमादम जी 9 ने ఈ 9 నెలల నుంచి చనిపోయిన వారికి ఎక్స్గ్రేషి ఇవ్వటం గానివండి అలాగే ఎవరైతే గాయపడిన వారికి ఆర్థిక సహాయం చేయటం గాని ప్రభుత్వం జరగల నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను ఈ విషయం ఎందుకంటే ఇంత పూర్వం కూడా పత్రికల వారు వారి కర్తవ్యాన్ని వారు నిర్వర్తించి ఈ గౌరవమైన పరిస్థితుల్ని పత్రికల ద్వారా తెలియజేశారు अलागे प्रसार माध्यम वारु विषाद गाथल्नी लोकानिकी तेलियजेशारु प्रभुत्वानिकी तेलियजेशारु कानी प्रभुत्वं स्पंदिंचलेदंटे नेनु चाला आश्चर्यपोतुन्ना एंदुकंटे सहजंगा रोड्डु प्रमादं जरिगिनप्पुडु वेनुवेंटने एक्स्ग्रेशिया प्रकटिंचडं अन्नदि प्रभुत्व आनवायिती గతంలో తెలుగుదేశం ప్రభుత్వ ఆయనలో కూడా యమనగడ్ నియోజకవర్గంలో కొన్ని రోడ్డు ప్రమాదాలు కొన్ని నదిలో మునిగిపోయిన ప్రమాదాలు జరిగాయి. ఒలిపాలెం దగ్గర ఒక ప్రమాదం జరిగి పొన్నూరు నియోజకవర్గం వారు అక్కడ మరణించారు. ఆ సందర్భంలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇల్లు అక్కడ ఆందోళన కూడా చేయడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే వాళ్ళందరికీ కూడా ఎక్స్గ్రేషియా ఇచ్చారు. ఆ తర్వాత ఎడ్లంకలో నదిలో మునిగి చనిపోయినప్పుడు కూడా చాలా అడవడ చేశారు. వాళ్ళకు నేను ఎక్స్గ్రేషియా ఇప్పించాను కానీ ఇళ్ల స్థలం కూడా ఇప్పించాను. అంచేత ఇక్కడ ఏ ప్రమాదం జరిగినా కూడా స్పందించి కార్యక్రమం చేయడం అనాడు జరిగింది. ఆ తర్వాత చంద్రన భీమా వచ్చిన తర్వాత ఈ సమస్య ఉత్పన్నం కాల చంద్రన భీమాలో అందరికి కూడా ముఖ్యమంత్రి గారి సహాయనిధి నుంచి ఇవ్వలేదా ఎక్స్గ్రేషియా ఎక్కడ ఇవ్వకపోతే ఇక్కడ ఇవ్వద్దు ఎన్ని చోట్ల ఇచ్చారు రోజు మన పత్రికలు చూస్తా ఉంటాం కదా ఇస్తున్నారని చెప్పేసి అంతేకాకుండా అక్కడెక్కడో రాజకీయ సభలతో ఎక్స్గ్రేషియా చచ్చిపోతే వాళ్ళకు కూడా ఎక్స్గ్రేషియా ఇచ్చారు కదా. ఇవాళ దళిత ప్రభుత్వం దళితులకి కోసం ఉన్న ప్రభుత్వం అని చెప్పి చెప్పే ప్రభుత్వంలో ఇవాళ దళితులకి ఇంత అన్యాయం జరుగుతుంటే ఇక ఏం చెప్పాలి. ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నించేది మీ దృష్టికి విషయం వచ్చిందా లేదా? ఒకవేళ రాకపోతే వెంటనే దీన్ని ఇప్పుడైనా మీరు గమనించి వీళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అప్పుడే నిజమైన ప్రజాప్రభుత్వం నిజమైన దళితులకి సహాయపడే ప్రభుత్వం చెప్పి అనిపించుకుంటారు తప్ప లేకపోతే ఊరికి మాటలు చెప్తే అయ్యేది కాదని చెప్పి మాత్రం మనం చేస్తున్నాను. ఎందుకంటే ఇది సర్వసామాన్యంగా జరిగే పనులు ఇవి. దీని కొరకు పోరాటాలు చేయక్కర్లేదు ఆందోళన చేయక్కర్లా. సహజంగా ఎప్పుడైనా ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు వెనువెంటనే ప్రభుత్వం స్పందించడం అనేది ఆనవాయితీ. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా స్పందిస్తుంది. ఈయనకు మీరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా చోట్ల స్పందించి రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళందరికీ కూడా ఆయన ఎక్స్గ్రేషియా చేయడం జరిగింది. వాళ్ళ ముఖ్యమంత్రి సహాయం ఏదైనా పెట్టింది దేనికి? ఎవరైతే బీమాకి అర్హులై వాళ్ళకి అర్హులు కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయం నుంచి ఇవాళ రోడ్డు యాక్సిడెంట్స్ కానివ్వండి లేకపోతే ప్రకృతి వైపరీత్యాల్లో చనిపోయిన వాళ్ళు కానివ్వండి అలాంటి వాళ్ళకి ఇవ్వటం కోసమని ముఖ్యమంత్రి సహాయం ఏది పెట్టారు. దానికోసం ఎంతోమంది విరాళాలు ఇస్తూ ఉంటారు ముఖ్యమంత్రి సహాయం ఇదికి. ఇవాళ సహజంగా అంటే మైనర్లకి వర్తించదు. ఎడ్లంగా చనిపోయింది మైనర్ పిల్లడు అతను దానికి అది బీమా వర్తించదు. అలాంటప్పుడు మనం ముఖ్యమంత్రి సహాయం నుంచి ఇచ్చారు అసలు ఇక్కడ లేనే లేదు. ఆ తర్వాత చనిపోయి 9 నెలలు అవుతుంటే ఆ చనిపోయిన వాళ్ళ భార్యలకి వితంతు పెన్షన్లు కూడా ఇవ్వాల. అలాగే వికలాంగులుగా అయిన వాళ్ళకి వికలాంగుల పెన్షన్స్ ఇవ్వాల. అంటే పెన్షన్స్ కూడా వాళ్ళ అర్హత లేని విధంగా చేశారంటే ఇది కక్షపూరితంగా ఈ ఊరి మీద
ఈ దళితుల మీద చూపిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసిన వాళ్ళే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సరే, ఓట్లు వేయటం ఏ పార్టీ ఆ పార్టీ అని కాదు, మానవత అన్నదే చాలా ప్రధానమైంది. మానవత్వం లేని ప్రజాప్రతినిధులు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, మనుగడ సాగించవచ్చు కానివ్వండి, దానివల్ల ఆ మానవత్వ పరిమళాలు లేకుండా అధికారం చెలాయించిన వాళ్ళు ఎవరు కూడా ఎవరు అనేది నా విశ్వాసం. ప్రతి ఒక్కరు కూడా అధికారంలో ఉన్న వాళ్ళకి మానవత్వం అన్నది చాలా ప్రధానమైన విషయం. ఆ మానవత్వ దృక్పథం ఇక్కడ లోపించింది అని చెప్పి మాత్రం ఈ పరిస్థితి చూస్తుంటే అర్థం.